హాయ్ పీపుల్, బంగారు పంజరం సీరియల్ ఏప్రిల్ 3వ తారీఖు 2021లో జరిగిన కొన్ని విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. అపర్ణ రాజబాబుతో మహాలక్ష్మి గురించి ఇలా అంటుంది. మహాలక్ష్మి బాబును కాపాడినట్టు నాటకం ఆడింది, తన ప్రాణాలు తెగించి మరీ బాబును కాపాడిందని మనం ఇంట్లోకి రాణిస్తామని ఇవన్నీ చేసిందని చెప్పి అంటాడు అంటుంది. అప్పుడు రాజబాబేమో మహాలక్ష్మి గురించి నీకు అర్థమయ్యేలాగా ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదని అంటాడు. అప్పుడు అపర్ణ కూతురేమో అమ్మ, మహాలక్ష్మి చాలా మంచిది, తన మంచితనం మేము చాలా సార్లు చూసాము అని చెప్తుంది. అప్పుడు అపర్ణ ఏమో మా వాళ్ళందరినీ తన వైపు తిప్పుకుందని అంటుంది. ఇంక పక్కన ఉన్న జలంధర్ ఏమో మహాలక్ష్మిని ఇంట్లోకి రానివ్వమ్మా, ఇప్పుడు నువ్వు కాదంటే ఊరాల దృష్టిలో చెడ్డదాని అవుతావని చెప్తుంది. అప్పుడు అపర్ణ మహాలక్ష్మి ఇంత ముందులాగే అవుట్ హౌస్లో ఉండాలని చెబుతుంది. అప్పుడు రాజాబాబు ఏమో అవుట్ హౌస్లో ఎలా ఉంటుంది, తనకు ఇప్పుడే ఇబ్బందిగా ఉంది కదా, కోలుకోవడానికి సమయం పడుతుంది, ఇంట్లోనే ఉంటే బాగుంటుందని చెప్తాడు. అప్పుడు అపర్ణ అవుట్ హౌస్లో ఉన్న కోరుకుంటుందని చెప్తుంది. అలాగే అపర్ణ అవుట్ హౌస్లో అన్న ఉండనివ్వాలంటే మీరు నాకు ఒక మాట ఇవ్వాలని రాజాబాబుకి చెప్తుంది. మీరు మహాలక్ష్మితో ఇక్కడ ఎప్పుడు మాట్లాడకూడదని చెప్తుంది. అప్పుడు రాజాబాబు ఇదేం పిచ్చి మాట అని అంటాడు. అప్పుడు అపర్ణ ఏమో పని మనిషితో మాట్లాడే అంత మీకేముంటుంది, అంత బాధపడిపోతున్నారని అంటుంది. ఇక తర్వాత రాజాబాబు వీలు లేక అపర్ణకి మాటిస్తాడు. ఇక తర్వాత ఏమో మహాలక్ష్మి రాజాబాబుతో మాట్లాడలేని బాధపడుతూ ఉంటుంది, రాజాబాబు కూడా బాధపడుతూ ఉంటాడు. ఇక తర్వాత మళ్ళీ రాజాబాబును అపర్ణ మాట్లాడుకుంటారు. రాజాబాబు అంటాడు, ఒకప్పుడు నువ్వు ఎవరికైనా చిన్న హాని జరిగితేనే విల్లలాడిపోయేదానివి, కానీ ఇప్పుడు మహాలక్ష్మి మన బాబును కాపాడబోయి తాను ప్రమాదంలో పడి హాస్పిటల్లో జాయిన్ అయింది, కానీ నువ్వు ఏమి పట్టినట్టు అలానే ఉన్నావు, నువ్వు చాలా మారిపోయావని అంటాడు. అప్పుడు అపర్ణ ఏమో నేను కాదు, మీరు చాలా మారిపోయారు, నేను మీకు ఫోన్ చేసినా మీరు ఫోన్ ఎత్తలేదు, ఇంతకు ముందులా నాతో చనువుగా ఉండట్లేదని అంటుంది. అప్పుడు రాజాబాబేమో మహాలక్ష్మికి అలా జరిగాక హుఠాత్తుగా హాస్పిటల్ తీసుకువెళ్లాల్సి వచ్చింది, ఆ కంగారులో నేను ఇలా మాట్లాడలేకపోయాను నీతో ఫోన్లో అని చెప్తాడు. ఇక తర్వాత రాజాబాబేమో ఎందుకు మహాలక్ష్మి మీద నీకు అంత ద్వేషం అని అడుగుతాడు. అప్పుడు అపర్ణ అది ద్వేషం కాదు, అసూయ అని చెప్తుంది. ఇంతకుముందు ఇంట్లో వాళ్ళందరూ అపర్ణ అపర్ణ అని నా పేరు అంటూనే తలపిస్తూనే ఉండేవారు, కానీ ఇప్పుడు అలా జరగట్లేదు, అందరూ నా పేరు వదిలి మహాలక్ష్మి మహాలక్ష్మి అంటున్నారు, అది నాకు నచ్చట్లేదని చెబుతుంది. నా వాళ్ళందరూ నాకన్నా తనకి ఎక్కువ ముఖ్యత్వం ఎత్తుకోవటం నాకు నచ్చలేదని చెబుతుంది. ఇవి బంగారు పంజరం సీరియల్ ఏప్రిల్ 3వ తారీఖు 2021లో జరిగిన కొన్ని విషయాలు. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే షేర్ చేయండి, లైక్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మా ఛానల్ సంబంధించి లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్గా రావాలంటే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. లేటెస్ట్ తెలుగు సీరియల్ సంబంధించి కొన్ని వీడియోస్ మనం తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ హోమ్ పేజ్లోకి వెళ్ళండి. సీరియల్ గురించి వివరిస్తూ కొన్ని వీడియోస్ ఉంటాయి, మీరు చూడొచ్చు మీకు నచ్చిన సీరియల్ గురించి ఏం జరిగిందో. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి